పరిస్థితి ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై మరో ఎత్తు చంద్రబాబుకు రానున్న మూడేళ్లు అసలు సిసలు అగ్ని పరీక్ష కాబోతోంది చంద్రబాబు మొదటి రెండేళ్ళు దూకుడు రాజకీయం చేసి చాలా ఆయాస్ పడిపోయారు జగన్ కుర్చీ ఎక్కగానే దిగిపో అంటూ ఆయన చేసిన నానా యాగి వల్ల జనాలు లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్కి అప్పుడే వ్యతిరేకత వస్తుందని తప్పుడు అంచనాలు కట్టడంలోనే ఫార్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ బాల్తో కొట్టారు ఈ ఏడాది లోకల్ బాడీ ఎన్నికలతో మొదలుపెట్టి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వరకు వైసీపీ సాధించిన అప్రతిహత విజయాలు చంద్రబాబుకు టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చేశాయి ఇక మిగిలింది బద్వేల్ ఉప ఎన్నిక అది ఎటు జగన్ సొంత ఇలాక కడపలో జరిగే ఎన్నిక కాబట్టి దానిని గురించి పెద్దగా ఆలోచించడం అనవసరం జగన్ వరుసపెట్టి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు ఇదే ఊపులో మరింత మంది నేతలు కూడా వైసీపీ సర్కార్కి టార్గెట్ అవుతారు అన్న చర్చ ఉంది ఇక రానున్న మూడేళ్లు పెద్దగా ఎన్నికలు ఉండవు కాబట్టి జగన్ సర్కారికి ప్రజామోదం లేదని నిరూపించే అవకాశం అయితే చంద్రబాబుకు చెక్కదు దాంతో ఆయన జనంలో ఉండి ప్రజా సమస్యల మీదనే పోరాటం చేయాలి ఆ దిశగా కేడర్ని కూడా సమాయత్తం చేయాలి ఈలోగా పార్టీ నాయకులను కూడా కాపాడుకోవాలి ప్రతి ఓటమి చంద్రబాబు మీద నమ్మకాన్ని ఎంతో కొంత తమ్ముళ్లకు తగ్గిస్తోంది అన్నది మాత్రం వాస్తవం ఇక ఇప్పటిదాకా ఏపీ పొలిటికల్ కథ ఒక ఎత్తు ముందు ముందు మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుందని కూడా చెబుతున్నారు జగన్ ఇక మీదట టీడీపీని గట్టిగానే వేటాడుతారు అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మొదలు బలమైన నేతలను కూడా తన వైపునకు తిప్పుకుంటారని కూడా అంచనాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి టీడీపీ బాగా బలహీనం కావాలన్నదే జగన్ అజెండాగా ఉంటుంది ఆయన రాజకీయం ఆయనది కాబట్టి ఇందులో తప్పు పట్టాల్సింది లేదు ఇది ఫక్త రాజకీయం కాబట్టి జనాల వద్దకు వచ్చి మొరపెట్టుకున్న చంద్రబాబుకు వచ్చే సింపతి కూడా ఏమీ ఉండదు ఆయన వీటిని తనదైన రాజకీయంతోనే ఎదుర్కోవాలి తమ పసుపు గంప క్రింద కోడి పిల్లలను వైసీపీ లాగేసుకోకుండా కాపాడుకోవాలి ఏపీ రాజకీయాల్లో ఇన్నాళ్లు చంద్రబాబు వ్యూహాలు పనిచేశాయి విజయాలు తెచ్చాయి కానీ జగన్ ఎంట్రీతో ఆయన చాలానే కష్టపడాల్సి వచ్చింది ఇక అదే జగన్ సీఎం పైగా ప్రజాకర్షణ కలిగిన నేతగా ఉన్నారు ఆయన దూకుడిని తట్టుకుని మూడేళ్ల పాటు పార్టీని నడిపించాలి అంటే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి టీడీపీ ఆర్థిక మూలాలను పసిగట్టి మరీ పనిపడుతున్నారు జగన్ ఇక బలమైన నేతలను కూడా సైలెంట్ చేశారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రోజు జగన్ తిడుతూ ఉంటే వచ్చే ఎన్నికలలో గెలుపు గుమ్మంలోకి రాదు చంద్రబాబు జగన్ని మర్చిపోయి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఈ సమయంలో పార్టీలో తనతో కలిసి వచ్చే వారిని ఏరుకొని మంచి టీంని తయారు చేసుకోవాలి అంతే తప్ప జగన్ మీద వ్యతిరేకతతో అధికారం దక్కుతుంది పొత్తులతో నెగ్గుతాను అని లెక్కలేసుకుంటే మాత్రం మళ్ళీ జగనే ఏపీకి సీఎంగా రావడం ఖాయం